నమస్కారం, నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి. ఈ వీడియోలో మనము ఫీవర్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటే మనము ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డేంజర్ సైన్స్ అంటారు. ముఖ్యంగా పసిపిల్లలు అనుకుంటే, అంటే నెలలో పిల్లలకు, ముఖ్యంగా 3 నెలల పిల్లలకి ఫీవర్ ఉందంటే ఖచ్చితంగా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. అందులో అనుమానం లేదు, ఫీవర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందని కాదు, ఫీవర్ ఉందంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా నెలలోపు పిల్లలకి ఫీవర్ వచ్చిందంటే అది డేంజర్ కింద లెక్క, ఖచ్చితంగా మనము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. పసిపిల్లల్లో అయితే ఏమైనా ఆహారం తీసుకోకపోయినా, కాళ్ళు చేతులు నీలంగా మారినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, బిడ్డ ఎక్కువగా మూలుగుతున్నా, ఇలా మూలుగుతున్నా, పాలు తాకకపోయినా డేంజర్ సైన్స్ అంటారు. నెలలో పిల్లలకి డేంజర్ సైన్స్ ఏంటివనేది నేను నా వీడియో ఒకటి ఉందని, దయచేసి అది కూడా చూడండి, డిస్క్రిప్షన్కి ఇస్తాను, దయచేసి తప్పకుండా చూడండి. ఇంకా కొద్దిగా పెద్ద పిల్లలు అనుకోండి, వెరీ సింపుల్, ఏబిసిడి ఈఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఏ అంటే యాక్టివిటీ అండి. ఫీవర్ వచ్చిన తర్వాత బేబీ కానీ బాబు కానీ డల్గా ఉన్నా, యాక్టివిటీ తగ్గినా, రుజ్జుగా మబ్బుగా మగతగా ఉన్నా, ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎంత ఫీవర్ ఉందని కాదండి, ఎంత ఫీవర్ హైగ్రేడ్ ఎంత ఫీవర్ అనేది ఎంత మనకు డేంజరు. బాబు ఫీవర్ తక్కువ ఉండి కూడా డల్గా ఉండంటే అది అంతకంటే ప్రమాదకరం. మనకు ఒక మిత్తు ఉండండి, ఒక అపోహ ఉందండి, ఫీవర్ ఎక్కువ ఉంటేనే ప్రమాదం. కాదండి, ఫీవర్ తక్కువ ఉన్నా కూడా బేబీ డల్ ఉంటే కూడా ప్రమాదమే. కాబట్టి యాక్టివిటీ ఎలా ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఫీవరు తగ్గినప్పుడు బాగా యాక్టివ్గా ఉండి, ఫీవర్ వచ్చినప్పుడు డల్గా ఉందంటే ఒక 2 డేస్ మనం వెయిట్ చేయొచ్చండి. మళ్ళీ తర్వాత మనం అలాగే ఫీవర్ వస్తుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళచ్చు. బి అంటే బ్రీతింగ్ అండి. శ్వాస తీసుకోవడంలో ఏమన్నా ఇబ్బంది ఉందా, బాబుకు ఫీవర్తో పాటు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, దొక్కలు ఎగిరేస్తున్నా, గురక ఎక్కువగా ఉన్నా, ఖచ్చితంగా మీరు గంటల్లో ఉన్న డాక్టర్ తీసుకెళ్ళాలి. సి అంటే క్రై, కలర్, కన్వల్షన్స్ అండి. కలర్ అంటే కాళ్ళు చేతులు ఊదంగా లేదా నీలంగా మారినా, పెదాలు ఊదంగా మారినా, ఖచ్చితంగా మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, అది ప్రమాదం కింద లెక్క. క్రై అండి, బేబీకి జ్వరం ఎక్కువగా వచ్చి అన్కన్సోలబుల్ క్రై, ఎంత మనము ఓదార్చినా కూడా బాబు ఫీవర్ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాడా, ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్తో పాటు ఫిట్స్, కన్వల్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. డి అంటే డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ అండి. ఏదైనా వాంటింగ్స్, మోషన్స్ అయినప్పుడు లేదా మోషన్స్ ఎక్కువైనప్పుడు, ఫీవర్ ఎక్కువగా వచ్చి ఆహారం తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ అంటే మూత్రము పోవడం తగ్గించినా కూడా మనము ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాంతులు ఎక్కువయ్యి, వాంతులు కంట్రోల్ కాకపోయినా, బాబు నీరసం వచ్చి డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా వాంతులు ఎక్కువ ఉన్నా కూడా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. హై గ్రేడ్ ఫీవర్, ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అలాగే ఫీవర్ 3 రోజులైనా అసలు తగ్గనే తగ్గట్లేదు, హై గ్రేడ్ వస్తుంది, ఖచ్చితంగా అదే వైరల్ ఫీవర్ కాకపోవచ్చు, వేరే ఏదైనా ఫీవర్ ఉంటుంది. ఇంకా ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా బేబీ డల్గా ఉన్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా, మబ్బుగా ఉన్నా, ప్రవర్తనలో మార్పు ఉన్నా, ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు మీ పిల్లలకు ఉపయోగకరమైనదని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.